నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మరి ఫిబ్రవరి మాసంలో 2023 మరి వృషభ రాశి వారికి ఫలితాలు ఎలాగుంటాయి, మాస ఫలితం అంటే నెలంతా కూడా ఒకసారి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వాహనం నడుపుతున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ, బాత్రూంలో కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు కానీ, ట్రాఫిక్లో రోడ్డు దాటుతున్నప్పుడు కానీ, ఏదో ఒక రకంగా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండి మీరు ఏ పనైనా చేసుకోండి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా ఆబ్సెంట్ మైండెడ్నెస్తో కనుక మీరు వ్యవహరిస్తే ఏ ప్రమాదమైనా జరగచ్చు. దానివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే మరో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి వాతావరణంలో మీరు ఉన్నప్పటికీ కూడా కోపము ఉద్రేకము మాత్రం పనికిరాదు. అహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. మీ యొక్క ఈగో వల్లనే ఎన్నో పనులు పాడయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి పరిస్థితి, భాగస్వాములు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా చికాకు పడినా, కోపం కనుక మీరు ప్రకటించినా, అపార్థాలకు దారితీసి అనర్థాలకు కారణమై గృహంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయాలు కనుక మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా మెరుగ్గా ఉంటుంది. మీకు కావలసినటువంటి విధంగా ధనము చేతికి అందుతూనే ఉంటుంది. ఉద్యోగస్తులు అయితే మాత్రం ఇంక్రిమెంట్లు రావటమో, అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ జరగటమో, లేకపోతే ఏదైనా కొత్తగా ఉద్యోగాలు దొరికి ఆర్థిక సౌలభ్యం కలగటమో, లేకపోతే ఏదైనా ఇతరత్ర డబ్బులు రాబట్టుకోవాల్సి ఉంటే అవి తిరిగి రావటమో, లేకపోతే ఏదైనా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే ఆ లోను దొరకటమో, ఇవన్నీ కూడా దొరికేటువంటి అవకాశాలు గట్టిగానే ఈ మాసం కనపడుతుంది. వాహనం కొనుక్కునేటువంటి ఫలితం కూడా ఆ పద్ధతి కూడా కనపడుతుంది. ఏదైనా ప్లాట్లు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, ఇంతకాలంగా అమ్ముకోలేక ఇబ్బంది పడుతుంటే ఈ మాసం అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదా కొనుక్కోవాలి అని అనుకుంటే ఎంతో కాలం నుంచి కొనుక్కోవాలి కొనుక్కోవాలి అనుకుంటారు, అది కుదరక ఉండకపోతే ఇప్పుడు కొనుక్కునేటువంటి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కనుక మీ ప్రయత్నాలు సాగించండి. వెంటనే మీకు సంబంధాలు కుదరటము, వివాహాలు కూడా జరగటం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు, ప్రయత్నించండి, తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణము రాహు వ్యయంలో ఉండటమే. ఈ రాహు వ్యయంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే దూర ప్రయాణము అనేటువంటిది తెలుస్తుంది. కానీ ఒక విషయం, సహవాసం త్రోవనాశనం, చెడు సహవాసం దయచేసి చేయకండి. వాళ్ళు మిమ్మల్ని చెడగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఇంట్లోకి ఎవరిని కూడా తెలియని వ్యక్తుల్ని మాత్రం రానివద్దండి. వాళ్ళు మీ ఇంట్లో గృహ వాతావరణాన్ని అశాంతిమయం చేసేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి. కోర్టు తగాదల్లో మాత్రం దయచేసి ఇరుక్కోకండి. ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో మీ అకౌంట్లో డబ్బు లేదనుకోండి, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వకండి. ఆ యొక్క పరిస్థితిని దాటేయండి. ఎంచేతనంటే అడ్జస్ట్ కాకపోతే అనవసరంగా క్రిమినల్ కేసెస్ పడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే చెక్ బౌన్స్ కేసులు అంటారు. అప్పుడు ఎంత ఇబ్బంది కలుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ రకమైనటువంటి మానసిక క్షోభకు మీరు గురి అవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి. విద్యార్థులు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, ఆటలు కూడా ఆడుకుంటారు. దీర్ఘకాలిక రోగులు ఉన్నట్టయితే వాళ్ళ విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. వైద్య సదుపాయం కలిగించినట్టయితే ఉపశమనం కలిగి మీతో పాటు వాళ్ళు కూడా గృహంలో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి. గృహంలో జీవిత భాగస్వామితో ఎంత సఖ్యతగా ఉంటే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అంతగా ఏర్పడతాయి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అవమానాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. వైద్యుల గురించి ముఖ్యంగా సర్జన్స్ విషయంలో నేను ప్రత్యేకంగా చెప్తున్నాను.
మీరు ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పేషెంట్ గనక ఏదైనా దురదృష్టం పాలవుతే మాత్రం మీ మీద కేసులు పడేటువంటి అవకాశాలు కూడా పొంచి ఉన్నాయని తెలుసుకోండి అపవాదు పాలవుతారు ఆర్థిక నష్టం కలుగుతుంది కోర్టుల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇకపోతే లాయర్లు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మీద దాడులు కూడా జరగవచ్చు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ మీ ప్రొఫెషన్స్ మీరు ధైర్యంతో నిర్వర్తించండి కాదని నేను అనను కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టాలని పగవాళ్ళు పొంచి ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకొని కొంచెం జాగృత వహించడం అనేటువంటిది చాలా ముఖ్యమని తెలుసుకోండి ఇక ఖచ్చితంగా నూటికి 100 పాళ్ళు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ఆర్థిక సౌలభ్యం కలుగుతుంది మరో విషయం ఎట్టి పరిస్థితుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించండి తగు విధంగా మీ ఇష్టం ఎలా పూజిస్తారు అష్టోత్తరం చదువుతారా సహస్రనామాలు చదువుతారా ఏదైనా శ్లోకం చదువుతారా అది మీ ఇష్టం భక్తి అనేది ప్రధానం భక్తితో ఒక్క నామంతో పూజించవచ్చు అంచేత ఎన్ని నామాలు చదివాను అనేది ముఖ్యం కాదు భక్తితో ఎంతసేపు నేను శ్రద్ధగా ఆయన ముందు కూర్చుని పూజ చేశాను అనేది చాలా ముఖ్యమని తెలుసుకోండి మరో విషయం స్త్రీలతో చాలా గౌరవంగా ఉండండి ఎంచేతనంటే ఆ స్త్రీలు రేపటి రోజున మీరు అవమానిస్తే శత్రువులుగా మారేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఎంతవరకు స్త్రీగా గౌరవిస్తే అంత మర్యాద మీకు దొరుకుతుంది అంత అభివృద్ధి కూడా కలుగుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇక మరో విషయం ముఖ్యంగా ఏంటంటే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండడమే కాదు కొనుక్కుంటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఒక రకంగా మీకు ఏదైతే కలర్ సరిపోతుందో ఆ కలర్లో మాత్రమే వాహనం తీసుకోవడం మంచిది ఒకవేళ వాహనం తీసుకున్నారే అనుకోండి ఖచ్చితంగా శ్రీ ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఆ తర్వాత మీరు రోడ్డు మీదకి తీసుకురావటం అనేది అతి ముఖ్యం ఆంజనేయ స్వామికి పూజ చేసే ముందు వినాయకుడికి కూడా పూజ చేయాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి నూతన వస్త్రాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు అన్నీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది సుదీర్ఘ ప్రయాణాలు కూడా చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు అన్ని గౌరవాలు దక్కుతాయి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు చలనచిత్ర రంగంలో కూడా ఫైటింగ్ పిక్చర్స్ యాక్షన్ పిక్చర్స్కి ఖచ్చితంగా మంచి గౌరవము డబ్బు అన్నీ కూడా దొరుకుతాయి హీరోలకు కూడా మంచి పేరు వస్తుంది యాక్షన్ హీరోస్కి రొమాంటిక్ హీరోస్కి కొంచెం తగ్గుముఖంగా ఉంటుంది మరో విషయం ఏంటంటే మరి కర్షకులు కార్మికులు వీళ్ళు కూడా చాలా ఆనందంగా బ్రతికేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఫ్యాక్టరీలు ఉన్నటువంటి యజమానులు బాగా డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రకమైనటువంటి వాతావరణంలో మరి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి గడిచిపోతుంది దైవారాధన మాత్రం అతి ముఖ్యమని తెలుసుకుంటే చాలు తెలిసింది కదా మరి సెలవు ఉంటాను నమస్కారం